హలో ఎవ్రీవన్, ఈ పర్టికులర్ వీడియోలో రీసెంట్గా యుఎస్సిఐఎస్ H1B ఫీని ఆల్మోస్ట్ $11,175కి ఇంక్రీజ్ చేసింది. సో దాని గురించి పర్టికులర్గా డిస్కస్ చేద్దాం. అది అండ్ ఆల్సో ఫీ ఏ కేటగిరీలో ఎందుకు రేజ్ అయినది ఫీజు, ప్లస్ ఇది ఎవరికైనా బెనిఫిట్ ఉందా, ఒకవేళ బెనిఫిట్ అయితే ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఒకవేళ లాస్ అయితే ఎవరికి లాస్ అవుతుంది, ఈ పర్టికులర్ థింగ్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ పర్టికులర్ చార్ట్ చూడండి, ఇది ఓకే లెఫ్ట్ సైడు 25 ఆర్ ఫ్యూర్ ఎంప్లాయీస్, దెన్ 25 ప్లస్ ఎంప్లాయీస్ ఓకే అండ్ 50 ప్లస్ ఎంప్లాయీస్. సో అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 25 ప్లస్ ఎంప్లాయీస్ కంపల్సరీగా ఎవ్రీ కంపెనీలో ఉంటారు. సో లెట్ స్టార్ట్ విత్ ద బేస్ ఫీ. ఓకే, బేస్ ఫీ వచ్చేసి $780 అంట, ఇంతకుముందు అది 460 ఉన్నట్టు గుర్తుంది. అండ్ యాంటీ ఫ్రాడ్ ఫీ $500. ఈ యాంటీ ఫ్రాడ్ ఫీ ఏంటంటే, సైట్ విజిట్కి మనం H1B అప్లై చేసినప్పుడు వాళ్ళ వెరిఫికేషన్ కోసం సైట్ విజిట్కి రావడానికి వాళ్ళ ఖర్చులు కానీ వాళ్ళ సైట్ విజిట్కి వచ్చి మనతో స్పెండ్ చేసి ఆ కారు ఆ గ్యాస్ అవన్నీ ఏవైతే ఉంటాయో మనం క్వశ్చన్ చేసి వెళ్ళినందుకు అది చేసినందుకు కూడా మనమే కడుతున్నాం ఫీజు. ఓకే, సో అది యాంటీ ఫ్రాడ్ ఫీ. అండ్ ACWIA ఫీ అనేది సమ్ ట్రైనింగ్ ఫీ H1B క్యాండిడేట్కి అంటారు, బట్ అది ఎందుకు చార్జ్ చేస్తారో నాకు అర్థం కాలేదు. $1500. నెక్స్ట్ అసైలం ఫీ $600 అంట. బట్ బేసిక్గా H1B వాళ్ళు అసలు అసైలమే ఫైల్ చేయరు, అసలు ఈ అసైలం ఫీ ఎందుకు చార్జ్ చేసిందో అర్థం కాలేదు. ఓకే, అండ్ ఓవరాల్గా చూస్తే ఇది కాకుండా ఇంకా అడిషనల్గా ఉంది. అదేంటంటే పబ్లిక్ లా ఫీ, ఇఫ్ చూస్తే 50+ ఎంప్లాయీస్ ఉండి ఓకే దానిలో మోర్ దాన్ హాఫ్ H1B ఎంప్లాయీస్ ఉంటాయి. సో ఇది మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయర్స్కి, పెద్ద కంపెనీస్ వదిలేస్తే మెజారిటీ ఆఫ్ ఎంప్లాయర్స్కి ఇది అప్లై అవుతుంది. సో అది ఆల్మోస్ట్ $4,000 ఉంది. ఓకే, టోటల్ కౌంట్ చేస్తే ఒక బేసిక్ మెయిన్ పర్సన్కి $7,300. ఓకే, వీడియో స్టార్టింగ్లో $11,125 అన్నాము, ఇక్కడ చూస్తే $7,300 ఉంది అని డౌట్ రావచ్చు. సో దీంతోపాటు అడిషనల్ థింగ్స్ ఉన్నాయి. సో వీడియో స్టార్ట్ చేసినప్పుడు $11,125 అన్నావు, ఇక్కడ చూస్తేనేమో ఆల్మోస్ట్ $7,300 ఉందని డౌట్ రావచ్చు. ఫర్దర్గా ఏముందంటే బేసిక్గా ఈ కరెంట్ సిచ్యువేషన్లో నార్మల్ ప్రాసెసింగ్లో H1B అప్లై చేస్తే ఎవరికి రావట్లేదు ఓకే ఆన్ టైం. సో ఇట్ ఈస్ టేకింగ్ లైక్ 6 మంత్స్, 8 మంత్స్ అండ్ ఆల్. సో ప్రతి ఒక్కరు ప్రీమియం ప్రాసెసింగ్కే వెళ్తున్నారు. సో ప్రీమియం ప్రాసెసింగ్ ఫీ 2,500 ఉండి ఇంతకుముందు దాన్ని 2,800+ చేసిండు, $2,805 అనుకుంటా. సో అదొక ఈ $7,300కి ఆల్మోస్ట్ $2,800 అగైన్ ఎక్స్ట్రా యాడ్ అయింది. ఓకే, అండ్ ఆల్మోస్ట్ 9,100 చేంజ్. ఓకే, ఇది కాకుండా ఎవ్రీ H1B హోల్డర్కి కంపల్సరీగా స్పౌజ్ ఉంటారు. ఓకే, H4 ఫీజు ఉంది అరౌండ్ $400+. ఓకే, H4 కాకుండా ఇప్పుడున్న కాలంలో H4EAD అప్లై చేస్తున్నారు. సో ఆ H4EAD మళ్ళీ ఒక అరౌండ్ $500. ఇది మొత్తం కౌంట్ చేసి చూస్తే ఆల్మోస్ట్ $11,125 అవుతుంది. ఇది ఏంది, ఇది వితౌట్ ఇంక్లూడింగ్ అటార్నీ ఫీ. ఇంకా మళ్ళీ అటార్నీ ఫీ ఉంటుంది. ఓకే, ఆ అటార్నీ ఫీని కలిపితే అది 11,000 చాలా హై అయిపోతుంది. ఇది వెరీ సివియర్ ఇంక్రీజ్ H1B ఫీజుకి. ఇంతకుముందు ఈ రేంజ్లో ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు, కానీ ఈ రేంజ్లో ఎప్పుడు ఇంక్రీజ్ చేయలేదు. సో ఓవరాల్ ఇది ఫీ స్ట్రక్చరు. దీంతోపాటు కొన్ని కొత్త రూల్స్ వచ్చినాయి ఈ మధ్యన H1Bలో. అవేంది అంటే, బట్ ఆన్లైన్ H1B పిక్ అయిన వాళ్ళకి ఆన్లైన్లో ఇంతకుముందు సబ్మిట్ చేయడానికి, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లేదు. ఓకే, సబ్మిషన్ అంటే పిక్ అయిన తర్వాత డాక్యుమెంట్ సబ్మిషన్. ఓకే, ఆ పర్టికులర్ సబ్మిషన్ ఇంతకుముందు లేకుండే ఇప్పుడు ఫిబ్రవరి 1 నుండి, మొన్న లాస్ట్ మంత్ ఫిబ్రవరి 1 నుండి ఆన్లైన్ ఫైలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే లాటరీలో పిక్ అయితే ఆ డాక్యుమెంటేషన్ మొత్తం ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు, పేపర్ బేస్డ్ కాకుండా. బట్ స్టిల్ పేపర్ బేస్డ్ కూడా స్టిల్ అవైలబుల్ ఉంది. సో ఆన్లైన్కి వెళ్ళొచ్చు ఆర్ పేపర్ బేస్డ్ కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇది ఒక స్పెసిఫిక్ రూలు. ఇది కాకుండా ఒకటే కంపెనీకి ఇంతకుముందు రిజిస్ట్రేషన్, ఎంప్లాయీస్ని రిజిస్టర్ చేయాలంటే ఒక కంపెనీకి ఓన్లీ ఒక పర్సన్కి యాక్సెస్ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ పీపుల్కి కూడా అకౌంట్ రిజిస్టర్ చేసుకోవడానికి యాక్సెస్ ఇచ్చిండు ఒక కంపెనీ వాళ్ళు, అంటే ఒక కంపెనీలోని HR ఇంకొక పర్సను. సో దట్ వాళ్ళు ఎంప్లాయీస్ని యాడ్ చేయడము తీసేయడము అనేది ఆ రిజిస్టర్ చేయడం అని చేయొచ్చు, అంటే ఒకరు అవైలబుల్ లేకపోయినా ఇంకొకరు అవైలబుల్ ఉండేటట్టు. సో అట్లా ఇద్దరికి రిజిస్ట్రేషన్ ఇచ్చారు. ఇంకొక థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి, ఇప్పుడు కరెంటు H1B పిటిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఓన్లీ $10 ఉంది,
బట్ ఆ $10 $200+ చేంజ్ చేస్తున్నాడు నెక్స్ట్ ఇయర్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ రిజిస్ట్రేషన్ $10 ఉండి $200+. సో మన దృష్టిలో మేబీ $10 $200 అయింది అనుకుంటాము, అది పెద్ద మ్యాటర్ కాదు అనిపించవచ్చు ఏమో కానీ, బట్ యూఎస్ఏఎస్కి లిటరలీ 4 lakh అప్లికేషన్స్ వచ్చినాయి ఈ ఇయర్. సో 4 lakh అప్లికేషన్స్ ఇంటూ $200 కౌంట్ చేస్తే టూ మచ్ మనీ యూఎస్ఏఎస్కి. సో వీళ్ళు కడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. ఈ చార్జెస్ టూ హెవీ బర్డెన్ యాక్చువల్గా. సో ఈ ఇయర్ అందరికీ తెలిసింది లైక్ రిజిస్ట్రేషన్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ రాకుండా ఒక పర్సన్కి పాస్పోర్ట్ని టైప్ చేశారు. సో దాట్ ఈవెన్ తో మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకరు పెట్టినా కూడా స్టిల్ లాటరీకి వచ్చేసరికి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ పాస్పోర్ట్ నెంబర్తో చెక్ ఒకటే ఎంట్రీ వెళ్తుంది లాటరీలోకి. దానివల్ల లాటరీ ఫెయిర్గా జరుగుతుంది. కానీ ఇట్లాంటి మల్టిపుల్ అప్లికేషన్స్ వేసిన వాళ్ళకి ఈ లాటరీలో పిక్ అయినప్పుడు వాళ్ళకి దొరుకుతుంది డీటెయిల్స్, ఈ పర్సన్ నుండి మల్టిపుల్ అప్లికేషన్స్ వచ్చినాయండి. సో రీసెంట్గా యూఎస్ఏ చెప్పింది ఏంటంటే, ఈ కేటగిరీ ఆఫ్ సినారియోలో ఈవెన్ తో ఒకటే రిజిస్ట్రేషన్ పిక్ అయినా కూడా వాళ్ళ దగ్గర మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటే వాళ్ళ అప్లికేషన్స్ ఆ 3 అప్లికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతాడంట. అంటే కరెంట్ది అప్రూవ్ చేయడానికి, కరెంట్ పిక్ అయిన అప్రూవ్ చేయడానికి అదర్ 3 కూడా వాళ్ళ పిటిషన్స్ ఎవరైతే ఒకవేళ 3 వేసి ఉంటే 3 పిటిషన్స్ ఎవరైతే వేసారో వాళ్ళ దగ్గర ఉన్న నువ్వు ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషను అండ్ జాబ్ ఆఫరు, వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పటి పని చేస్తున్నావు, ఇట్లాంటి అడిషనల్ డీటెయిల్స్ కూడా చాలా అడిషనల్ డీటెయిల్స్ కూడా అడుగుతామని చెప్పేసి రీసెంట్గా అప్డేట్ వచ్చింది. సో ఈవెన్ ఇట్లా మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ పిక్ అయినా కూడా దెర్ ఈజ్ అ హై స్కోప్ ఫర్ యువర్ అప్లికేషన్ టు బి రివ్యూడ్ థరోలీ అండ్ దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ ఫర్ రిజెక్షన్ ఆల్సో. వాళ్ళు చెక్ చేసినప్పుడు ఒకవేళ ఫ్రాడ్ అప్లికేషన్స్ అయి ఉంటే మాత్రం. ఓకే, ఇవి ఓవరాల్గా కొత్తగా వచ్చిన రూల్స్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ ఫీజ్ పెంచడము వల్ల బెనిఫిట్ ఎవరికి, ఆరు అసలు బెనిఫిట్స్ ఉన్నాయా లేవా అండ్ ఎవరికి ఈ బ్యాడ్ సిచ్యువేషన్ అనేది. సో బేసిక్గా ఈ ఫీజ్ పెంచడం వల్ల అఫ్కోర్స్ ఎవ్రీ కంపెనీకి బర్డనే. ఓకే, H1B ఇంతగానో పెంచితే, బట్ ఆన్ ద అదర్ సైడ్ వన్ గుడ్ థింగ్ కూడా ఉంది. కొన్ని ఇండియన్ కంపెనీస్ ఇండియాలో ఉండి, ఇండియన్ కంపెనీస్ అంటే టీసీఎస్ సిటీఎస్ వీలు కాదు, అసలు కంపెనీ అనేది లేకుండా సమ్ అమీర్పేట సమ్ ప్లేస్లో ఏదో కంపెనీ పేరు పెట్టుకొని, ఓకే, వాళ్ళకి అసలు ఎంప్లాయీస్ లేకుండా ఏం లేకుండా కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు ఇండియా నుండి. ఓకే, రిజిస్ట్రేషన్ చేసేసి ర్యాండమ్గా పిక్ అయితే వాళ్ళని పంపిస్తున్నారు. అంటే వాళ్ళు యూఎస్కి వచ్చే టైంకి వాళ్ళ దగ్గర జాబ్ కూడా ఉండదు. సో అట్లాంటి వాళ్ళని పర్టికులర్గా ఫోకస్ చేస్తున్నారు ఈసారి నుండి. సో ఎవరైతే ఆ కేటగిరీలో పిక్ అయ్యారో వాళ్ళ కంపెనీకి వీళ్ళు ఎప్పటి నుండి పనిచేస్తున్నారు అండ్ ఎన్ని రోజులు పనిచేస్తున్నారు, ఎన్ని పే స్టెప్స్ రన్ అయినాయి, ఓకే, ఆ కంపెనీ లొకేషన్ ఏంది, ఎక్కడ ఉంది, ఈ డీటెయిల్స్ మొత్తాన్ని అండ్ కరెంట్ ఆ కంపెనీకి యూఎస్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్నిటినీ ఎంక్వైరీ చేస్తున్నారు. సో అవి ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి అప్రూవల్స్ ఇవ్వట్లేదు. సో ఈ ఫీజు పెంచడం వల్ల ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ ఇండియా నుండి ర్యాండమ్గా కంపెనీ లేకుండా ర్యాండమ్గా జాబ్ కూడా ఆఫర్ లేకుండా అప్లై చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఐ కెన్ కన్సిడర్ లైక్ దే ఆర్ ఫ్రాడ్ కంపెనీస్. సో వీళ్ళకేంటంటే, వీళ్ళకి స్టూడెంట్ ఒకవేళ వీళ్ళు బేసిక్గా మేజర్గా ఎఫెక్ట్ కొట్టేది, ఓకే, అండ్ ఆల్సో $10,000 ప్లస్ అంటే ఇండియాలో కూడా అమౌంట్ ఆల్మోస్ట్ లిటరలీ క్లోజ్ టు ఇప్పుడున్న డాలర్ రేట్కి 88 కౌంట్ చేసినా కూడా దగ్గర దగ్గర 10 lakhs అవుతుంది. సో 10 lakhs పెట్టినాక తర్వాత కూడా అప్రూవల్ వస్తుందని గ్యారంటీ లేదు. సో ఒకవేళ రిజెక్ట్ అయితే నీ 10 lakhs పోయినట్టే. సో ఈ సిచ్యువేషన్ వల్ల అడ్వాంటేజ్ బెనిఫిట్ అయ్యేది ఎవరికంటే ఆల్రెడీ వ్యాలిడ్ లెజిటిమేట్ H1B అప్లై చేసే వాళ్ళకి వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంత ఇంక్రీజ్డ్ 5 price వల్ల ఇండియాకి నుంచి ఇట్లా ఫ్రాడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయడం తగ్గిపోతుంది. ఎందుకంటే 10 lakhs వేస్ట్ అవుతాయి పర్సన్కి, అదొకటి. ఎందుకంటే పిక్ అయినా కూడా మోర్ డీటెయిల్గా చెక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి రిజెక్షన్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో 10 lakhs వేస్ట్. దానివల్ల ఇట్లాంటి అన్వాంటెడ్ అప్లికేషన్స్ తగ్గిపోతాయి అండ్ జెన్యున్ అప్లికేషన్స్ అప్లై చేసే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఓవరాల్ ఫీజు ఇంక్రీజ్ అయినంత మాత్రం అదొక మనకు 1 time ఇంక్రిమెంట్ 3 years ఒకసారి కానీ, అంటే అమెండ్మెంట్ ఫైల్ చేస్తే మధ్యలో వస్తుంది అనుకో, బట్ 1 time ఇంక్రిమెంట్ ఓవరాల్గా మనకు వచ్చే బెనిఫిట్ చూస్తే ఒక H1 రావడం ఇంపార్టెంట్. ఒక లెజిట్ క్యాండిడేట్కి H1 రావడం ఇంపార్టెంట్. దాంతో కంపేర్ చేస్తే $10,000 or $11,000 పెద్ద ఎక్కువ కాదు. సో ఇది నా కంక్లూజన్ ఓవరాల్గా.
ఓకే. సో థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.